నమస్తే అండి నా పేరు రాజశేఖర్ కోరాకల నేను గత 5 సంవత్సరాల నుంచి గుండె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాను ఇటీవల ఈటీవీ ఎన్టీవీ లో కూడా ఎస్9 టీవీ టీవీ 24 న్యూస్ ఛానల్ లో కూడా నా సమస్య గురించి కథనాన్ని ప్రచురించడం జరిగింది యూట్యూబ్ లో కూడా వచ్చింది అందరూ చూశారు అయితే నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుకున్నది ఒకటేనండి నేను అన్నాల్ బుడుకుతానో తెలియదు నాకున్న సమస్య హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయింది లంగ్స్ డ్యామేజ్ అయ్యి దాని గురించి డాక్టర్లు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు అలా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ₹1 కోటి ఖర్చు అవుతుందని చెప్పారు ₹1 కోటి ఖర్చు పెట్టి నేను వైద్యం చేయించుకునే స్తోమత నాకు లేదండి అయితే నేను ముఖ్యమంత్రి గారిని కోరుకున్నది ఒకటేనండి నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు నేను బ్రతుకున్నంత కాలం నాకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇచ్చే నెల నెల ₹10,000 పెన్షన్ పెంచుకొని నేను వేడుకున్నానండి దీని గురించి నేను అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ఎంతో కాలం నుంచి తిరుగుతున్నానండి ఎవరూ పట్టించుకోవట్లేదు అయితే ఇటీవల కాలంలో పెన్షన్ ఓకే అయిపోయిందని చెప్పేసి అన్నారు అది జూన్ నెలలో తీసుకుంటారని చెప్పేసి అన్నారు జూన్ నెల అంతా వేచి చూశాను రాలేదు జూలై నెలలో కూడా వేచి చూశాను రాలేదండి అది మన పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గారు నా గురించి కలెక్టర్ గారికి లెటర్ రాయడం కూడా జరిగింది ఇతను గుండె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నాడు ఇతని సమస్యని స్పెషల్ కేసు కింద తీసుకుని మానవతా దృక్పథంతో ఇతనికి పెన్షన్ మంజూరు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఒక లెటర్ పంపించడం జరిగింది అలాగే ఒక కాపీని DRDO వాళ్ళకి DMHO వాళ్ళకి కూడా పంపించడం జరిగింది మరి DRDO వాళ్ళు కానీ DMHO వాళ్ళు కానీ ఎవరో మరి స్పందించలేదండి అడిగితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి మీరు అర్హులు కాదు మీకు పెన్షన్ రాదని చెప్తున్నారండి మరి నా సమస్యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వెంటనే పరిష్కరించి నా సమస్యపై వెంటనే స్పందించి అధికారులను ఆదేశించి మానవతా దృక్పథంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి నెల నెలా ఇచ్చే ₹10,000 పెన్షన్ నాకు ఇప్పించమని దయచేసి వెంటనే నాకు పెన్షన్ ఇప్పించవలసిందిగా నా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నేను ఉన్నంతకాలం నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మరీ మరీ వేడుకుంటున్నానండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి మీ యొక్క గ్రూప్ల అన్నిటికీ కూడా షేర్ చేయండి సీఎం జగన్ గారు ఈ వీడియోని చూసే వరకు కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి నమస్తే అండి